తిరుపతిలో జరగబోయే లోక్సభ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తాను చేసుకోవాల్సిన క్లైమ్లన్నీ చేసుకుంటుంది. తిరుపతి అభివృద్ధికి సంబంధించి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది వాళ్ళు చెప్పుకునే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అయితే అదే సమయంలో తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సోము వీరాజు గారికి షాక్ ఇచ్చే అంశాలు తాజాగా తెర మీదకి వస్తున్నాయి. అంటే తిరుపతిని స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పి ప్రకటన చేసి ఏం చేశారు అనేది ఒక ప్రశ్న. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కాదా, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ కాదా అని. అలాగే ప్రధానంగా కీలకమైన సిటీలో, తిరుపతి సిటీలో కీలకమైన గరుడ ఫ్లైఓవర్కు కేంద్ర బడ్జెట్ నుంచి పైసా కూడా ఇవ్వలేదు. శ్రీవారి భక్తులు ఇచ్చిన హుండీ సొమ్ము నుంచే ఇందుకయ్యే ఖర్చును పెట్టుకోవాలని సూచించడం ఎంతవరకు సమంజసం? దీనికి సమాధానం చెప్పాలి అనేది మరొక ప్రశ్న. అలాగే తిరుపతి రహదారులు చాలా అధ్వానంగా ఉంటాయి, వీటిని విస్తరించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. దానికి తోడు ఎర్రచందనం లభించే అటవీ ప్రాంతంలో, అంటే శేషాచలం అటవీ ప్రాంతంలో, ఇది కూడా తిరుమల పరిధిలోనే ఉంది. ఎర్రచందనానికి రక్షణ కల్పించాలని ఎన్నాళ్ళుగా డిమాండ్ ఉంది, కానీ దాన్ని కూడా చేసిన దాఖలాలు లేవు. అలాగే తిరుపతి రైల్వే స్టేషను అంతర్జాతీయ స్థాయికి తెస్తామని చెప్పి ఇప్పటికి 7 ఏళ్ళు గడిచాయి, కనీసం శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇక్కడ ఇవ్వలేదు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని కూడా పదే పదే చెబుతున్నారు, కానీ ఒక్క విమానమైనా విదేశాల నుంచి ఇక్కడికి రావట్లేదు. అలాగే తిరుపతి ఐఐటి కల కూడా సాకారం కాలేదు, ఐఐటికి సొంత భవనమే ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అలాగే వెనకబడిన రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన నిధులు కేంద్రం వెనక్కి తీసేసుకుంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి, అవన్నీ సమాధానం చెప్పాలి. ముందు అవన్నీ పక్కన పెట్టి తిరుపతికి మేము అది చేసాం, ఇది చేసాం, అభివృద్ధి చేసామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రేజ్ చేస్తున్న పాయింట్. ఇవన్నీ చూస్తే కనుక తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు మీద చాలా అనుమానాలే వినిపిస్తున్నాయి. గెలుపు మాట పక్కన పెడితే కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకుంటారా లేదనేది కూడా మరొక ప్రశ్న. మరి చూద్దాం, వీటిని అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుందా భారతీయ జనతా పార్టీకి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.